ఇక్కడ ఉంటారని చెప్పారు. ఇవి లాస్ట్ మంత్ బిల్స్ మేడం. ఈవిడే అను. ఓ హలో అండి. నమస్తే అండి. ఆ బిల్స్ పేమెంట్స్ అన్నీ తనే చూసుకుంటుంది. అను చెప్పండి మేడం. చెక్స్ మీద సంతకాలు పెట్టాను, పెండింగ్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసి ఈ బిల్స్ కూడా సెటిల్ చేసేయి. ఓకే మేడం, రండి. అను అంటే మీరా? అవును నేనే. అను అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను. కొత్తగా జాయిన్ అయ్యారా? అవునండి. మీ పేరు? రాజా. ఏ రాజ్యానికో? ఊరికే అన్నాండి. రండి. హాయ్. హాయ్. ఏంటి ఇంత లేటు? ఏంటిది చూడు. సూపర్, చాలా బాగుంది. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇప్పుడు ఇంత అవసరమా? నాకు అవసరం. ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. మొదటిసారి జీతం తీసుకున్న రోజు. అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు, కానీ నా జీతానికి అన్నీ నువ్వే. అందుకే నా ఫస్ట్ శాలరీతో ఈ చీర కొన్నాను. ఎలా ఉంది? నీ మనసంత అందంగా ఉంది. ఇది నా రాజా నాకు ఇచ్చిన మొదటి కానుక, నా జీవితానికి అపురూపమైన కానుక. ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధాన చీర అనుకుంటాను. పెళ్లిపీటల మీద ఈ చీర కట్టుకునే నీ చేత తాళి కట్టించుకుంటాను. మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా, ఈ చీర కొన్నప్పటికన్నా, ఇప్పుడు ఇది నీకు ఇచ్చి నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకుండే నిండిపోయింది. కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి కానుకిస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. అయ్యో, అప్పుడే కడుపు నిండితే ఎలా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన నా రాజాకి మంచి ట్రీట్ ఇస్తాను. పద. సరే. ముందు నీకు బుద్ధి లేదురా. అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దామన్నాను. విన్నావా? చదువుకుంది, ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతి పడి వెనకేసుకొచ్చావు. ఇప్పుడేమో అది వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, దద్దమలా మాట్లాడుతున్నావు. ఏదోలే అక్క, ఇప్పుడు చెప్తాను కదా, ఇక నుంచి దాని ఇంట్లో నుంచి బయటికి పంపించకండి. వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా. నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా? మరేం చేయాలక్క? చెరువు ఎండ పెట్టాలి. అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు కానీ వెళ్ళి రెడీ అవ్వు. సరే అక్క. ఆగు, నేను నీతో మాట్లాడాలి. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఎందుకు? ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు శనివారమే నీకు మా వైపు పెళ్ళి. అర్థమైందా? నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నీ ఇష్ట ఇష్టాలతో పనిలేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్ట ఇష్టాలు తెలియకుండానే పెంచానా? నా కన్న కూతురుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను. అవును, పెంచావు. చాలా ఎక్కువగా పెంచావమ్మా. ఎంతలా అంటే, చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలవ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా. ఆడుకోవటానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా. కన్న కూతుర్ని కార్మెంట్లోను, పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోను అక్షరాభ్యాసం చేయించి అల్లారు ముద్దుగా పెంచావమ్మా. ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకుని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. పెద్ద మనసమ్మా నీది. ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా? అయిపోయిందా? నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు. అగో, అంత తలబిడిసంటే నీకు? ఇక్కడ మాట్లాడుతుంది మనిషే. చేతిలో కవరేంటి? అడుగుతుంది నిన్నే. ప్రేమ కాను అనుకుంటా. ఇటివ్వు, ఇవ్వవే. అడ్డమైన వెదవలు ఏది ఇస్తా తీసుకురావడమేనా? సిగ్గులేదా నీకు? అది నా కంటి కనపడకూడదు. నీకు దండం పెడతాను.
చెయ్యదు మామయ్య. మామయ్య చేతి తగిలి పెట్టదు ప్లీజ్ మామయ్య. ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా, ఎందుకు అడుస్తున్నావు చెప్పు. రాజన్న గిఫ్ట్ గా ఇచ్చిన చీరను వీళ్ళు తగలబెట్టేశారు. ఓహో, నీకు కూడా తెలుసన్నమాట. అన్నీ తెలిసేదాన్ని ఊరేగమని పంపిస్తున్నారా? ఇద్దరు కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు. అది కాదే, పాపమది చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు. అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది. కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు? ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను. మీరు కూడా మీ కూతుర్న వెనకేసుకొస్తున్నారు. నాకు నా మాటకి విలువలేని చోట నేను బతకలేను. పని మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అన్నా ఏం జరిగిందన్నా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిన ఫోన్ తీయడం లేదా? తీయకపోవడం కాదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫోన్ చేద్దాం. కాదురా, తను కావాలనే ఫోన్ కట్ చేసింది. కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అన్నా? నేనెందుకు గొడవ పడతానురా? అది కరెక్టే, వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ జరిగి ఉంటుందేమో అన్న. నాకు అదే అనిపిస్తుందిరా, ఇంతకుముందు ఎప్పుడు తన ఫోన్ కట్ చేయలేదు. ఎక్కడికన్నా? తన దగ్గరికేరా? ఇప్పుడా ఈ టైంలోనా? వద్దన్నా. కాదురా. ఎవరన్నా? తానేరా? హలో. హలో రాజా. నేనే, చెప్పు. రాజా ఏమైందిరా? ఇట్లా చాలా పెద్ద గొడవైంది. నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలబెట్టేసింది. తగలబెట్టిందా? అదేంటి? శనివారం మామయ్యతో పెళ్లి కూడా చేస్తుందట. అవునా? సరే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో, వద్దు రాజా, వద్దు. ఏ అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది. కాదు రాజా, ఇప్పుడు రావద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను, రేపు కలుద్దాం. అంటే అది నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సరే, ఏమన్నా తిన్నావా? తింటానులే. చూడు, దేనికి భయపడకు. నేనుండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హాయిగా తిని పడుకో. నాకున్నదైన నువ్వే రాజా. రేపు కాల్ చేస్తాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు అన్నం తినే మూడ్లో లేనట్టు అర్థమవుతుంది, కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకు అన్నా, కాస్త మూడ్ చేంజ్ అవుతుంది. నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా. నేను ప్రతిరోజులాగానే ఈరోజు కూడా హాస్టల్కి వెళ్ళాను. కానీ నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. నేను మామూలుగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆయిషాను కూడా కలుద్దామని తన రూమ్కి వెళ్ళాను. చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నీ మాట వినకుండా సిటీకి వచ్చినందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటిది, ఎందుకు పని చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? ముందు ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఈ పని చేస్తూ. కానీ మొన్న నేను స్నానం చేస్తుంటే ఫ్రెండ్ ఒకడు నాకు తెలియకుండా వీడియో షూట్ చేశాడు. ఇప్పుడు అది నెట్లో పెడతానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చచ్చిపోక ఏం చేయమంటావ్? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నీ వీడియో వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నీకు ఇస్తాను, నన్ను నమ్ము. నమ్మకం లేకపోతే చచ్చిపో, నేను నిన్ను ఆపను.
నేను నిన్ను నమ్ముతాను కృష్ణ. తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ సెల్ ఫోన్లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను వెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ జనార్దన్ గారిని అరెస్ట్ చేయించాను. ఆయుష గారు, ఎవరు లాండ్రీ బాటిల్ ఇస్తారా? ఇదిగో అను, కృష్ణ ఇక్కడ. కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు. కృష్ణ, కృష్ణ, ఆ మొబైల్ తీసుకుని వచ్చావా? థ్యాంక్ యూ కృష్ణ. యాక్చువల్లీ యు నో వాట్, హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ హౌస్లోనే ఉన్నాను. అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్. నువ్వు నా లైఫ్లో చేసిన హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఆ రోజు నేను నా రూమ్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను. జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్లో చెప్పారు. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. అది చూసిన దగ్గర నుండి నా మనసు మనసులో లేదు. చాలా కంగారు పడ్డాను. అతను మళ్ళీ ఆయుషాని ఏదన్నా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను. అను కూడా నాకు ధైర్యం చెప్పింది. అయినా జరిగిందేదో జరిగింది. ఆయుష అమాయకురాలు, ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్కి బయలుదేరాను. ఇదేంటి డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది? కృష్ణుడు జనార్దన్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు, ఆ తర్వాత ఏం జరుగుంటుందబ్బా? ఏంటో. రండి రండి, మీరు రాకపోయేసరికి నా కొట్టుకే కాలైపోయింది. చూసారా ఏం తోతారు? ఒక స్ట్రాంగ్ టీ బాబాయ్. అన్నా నీకు? నాకేం వద్దురా, నా మనసు ఏం బాగాలేదు, నువ్వు తాగు. ఏమైందిరా, వాడు ఎందుకు అలా ఉన్నాడు? నిన్న వదిన వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట బాబాయ్. ఓహో, అదా సంగతి. అయినా ఒక్కరోజు ఫోన్లో మాట్లాడకపోతేనే అంతలా బాధపడిపోతున్నాడు అంటే నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రోయ్. ఒరే రాజా, అధైర్యపడకు, ఆ అమ్మాయికి ఏమీ కాదు, ఆడపిల్ల కదా, ఇంట్లో ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది. అన్నా ఆఫీస్కి టైం అయింది, మనం వెళ్దామా? వెళ్ళేస్తాం బాబా. రాశానండి, పంపిస్తాను. మొత్తం అన్నీ పంపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజా. ఇది కాచిగూడలో డెలివరీ ఇవ్వాలి, అక్కడి నుంచి అబిడ్స్కి వెళ్ళి మన గొడవ నుంచి స్టాక్ తీసుకురండి. సరే సార్. ఓకేనా, వెళ్ళండి. ఈ సరుకులన్నీ లోడ్ చేయించు. అలాగే, నేను వస్తాను. ఓకే. రే భద్రి. ఏంటన్నా? నువ్వు వెళ్ళి ఆ సరుకులు డెలివరీ ఇచ్చేసరా, నేను మధ్యలో కలుస్తాను. సరే అన్నా. అన్నా ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి? చెప్పండి. స్వాతి గారు ఇవాళ ఆఫీస్కి వచ్చారా? రాలేదండి. రాలేదా? సరే అండి, థ్యాంక్ యూ. మీ పేరు రాజా కదా? అవునండి. మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీ గురించి నాకు అంతా తెలుసు. స్వాతి నేను బెస్ట్ ఫ్రెండ్స్. తను రోజు మొత్తం మీద 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు మీ గురించి మాట్లాడుతుంది. తను మీ గురించి అన్ని చెప్పేసింది. ఈరోజు మీకేమన్నా ఫోన్ చేసిందా? తను ఫోన్ చేయలేదు, కానీ వాళ్ళ అమ్మ మా బాస్కి ఫోన్ చేసిందట. స్వాతి ఆఫీస్కి రాదని చెప్పిందట. ఆవిడ ఎందుకు అలా చెప్పిందో నాకు తెలీదు. నాకు తెలిసి స్వాతి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. ఒకవేళ
మీకు ఫోన్ చేస్తే నాకు కూడా ఫోన్ చేయమని చెప్పండి. అలాగే అండి, థాంక్స్. సరేనండి. స్వాతి, స్వాతి. ఆగో, ఎక్కడికి? మర్యాద లేకుండా ఇంట్లోకి సరాసరి రావడమేనా? నన్ను క్షమించండి, నేను స్వాతితో మాట్లాడడానికి వచ్చాను. అవసరం లేదు, అదెవరితో మాట్లాడదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మో అమ్మో, చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు! ముక్కు మొహం తెలియనోడొచ్చి మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఏం మాట్లాడరేంటండి? రే, వీడెవడో నీ కాబోయే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడంట, కాళ్ళు ఇరగొట్టి బయటికి పంపరా. ఎంత ధైర్యం రా నీకు, బయటికి నడువురా. చూడు బాస్, ఏంట్రా నువ్వు ఒప్పించేది? చిన్నప్పటి నుంచి అది నా సొంతం, దాని మెల్లో తాలిగట్టేది కూడా నేనే. ఆ మాట తనతో చెప్పించు, మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఏంట్రా అది చెప్పేది, వీడినేది ఇంకా చూస్తామేంట్రా, మెడపట్టుకుని బయటికి గెంటు. నన్ను క్షమించండి సార్, మీ అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చాను. స్వాతి గురించి ముందు నేనే మీ దగ్గరికి వచ్చి అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు చేజారిపోయాయి సార్. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, స్వాతి మీ ఇంట్లో మీ పెంపకంలో ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తన కోసం నా ప్రాణాన్నే కాదు నా జీవితాన్నే ఇస్తాను, జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. సంపాదించే పిల్లుంటే ప్రతి ఒక్కడు సంతోషంగానే చూసుకుంటాడు, అయినా దాని తల్లిగా అది ఎప్పుడు పెళ్లి చేసుకోలో ఎవరిని పెళ్లి చేసుకోలో నిర్ణయించాల్సింది నేను. దారిన పోయే దానయ్య వచ్చి పిల్లని అడిగితే సారె పెట్టి సాగనంపడానికి నా ఇల్లేమి సాని గొప్ప కాదు, మర్యాదగా బయటికి పో. వెళ్ళిపోవడానికే వచ్చాను, వాడిలా పరాన్న జీవిలా పర్మనెంట్ గా ఉండిపోవడానికి కాదు. స్వాతి నిన్నాళ్ళు పెంచిన తల్లిగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, ఆ గౌరవంతో మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. స్వాతి కూడా నేనంటే చాలా ఇష్టం, దయచేసి తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి. దాని ఇష్టం ఇష్టాలేంటో నిన్నగాక మొన్నొచ్చినాడు, నీకు నాకన్నా బాగా తెలుసా? నోరు మూసుకొని బయటికి నాడు. ఇందాకట్టుంచి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మూలకేసిన మట్టి ముద్దలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటండి? మాట్లాడండి. ఈ రోజు నుంచి ఇంట్లో నీ గొంతు రేసిందో, నువ్వు కత్తి పెట్టి పడుచుకోవడం కాదు, నీ బీక పిసికి నేను చంపేస్తా. బాబు మమ్మల్ని క్షమించు, నీ కార్డు కడిగి కన్యాదానం చేయాల్సిందే, నీ కార్డు పట్టుకుని కఠినంగా ప్రవర్తించు. అమ్మ స్వాతి ఇట్రా తీసుకెళ్ళి బాబు. ఏంటమ్మా ఎందుకు అడుస్తున్నావు, నా గురించి ఆలోచిస్తున్నావా? నేను సంతోషంగానే ఉన్నా. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి అబ్బాయితో ఆనందంగా ఉంది. తీసుకువెళ్ళి బాబు, వెళ్ళండి. దిగు. ఇదే నువ్వు ఉండబోయే హాస్టల్. ఇదిగో. హలో. హాయ్ అండి. నేను చెప్పాను కదా తనే స్వాతి. హాయ్, హలో. మేడంతో మాట్లాడాను, ఓకే అన్నారు, ఇప్పుడే రూమ్ రెడీ చేయించి వస్తున్నాను. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, తను ఇంతవరకు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడా లేదు, మొదటిసారి హాస్టల్లో ఉండబోతుంది, మా పెళ్ళి, నేను ఇల్లు సెట్ చేసుకునేంత వరకు తను ఇక్కడే ఉంటుంది, అందుకని. మీరు ఇంతగా చెప్పాలండి, మీరేం టెన్షన్ పడద్దు, తన గురించి చెప్పగానే నేను అంతా అర్థం చేసుకున్నాను, అందుకే నా రూమ్లోనే తనకి అలర్ట్ చేయించాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, మనం వెళ్దాం పదండి. త్వరగా రా అన్నా, ఈరోజు వెరైటీ వంట చేశాను, టేస్ట్ చూసి నా టాలెంట్ ఏదో చెప్తూ గానీ. అన్నా వదినన్నా. మాట్లాడరా. హలో వదినా, నేను బద్రిని. హాయ్ బద్రి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట అయింది వదినా. అవునా, ఏంటి స్పెషల్? టీవీలో పక్కూరి వంట ప్రోగ్రాం వస్తుంటే అది చూసి ఆలు ఆల్ మటాష్ కుర్మా చేశాను వదినా. అవునా, ఇదిగో అన్నచ్చాడు, ఇస్తున్నా. ఆ చెప్పు. ఇప్పుడే భోంచేశాను. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. అంతా ఓకేనా? ఓకే, అను కూడా మంచి ఫ్రెండ్ అయింది. ఓ,
అప్పుడే వెరీ గుడ్. ఇంకా ఏం లేదు. ఏమీ లేదంటూ నేను ఆలోచిస్తున్నావు? అదేం లేదు. హే, ఇల్లు గుర్తొచ్చిందా? అదేం లేదు, కానీ ఏదోలా ఉంది. పోనీ నేను రానా? వద్దులే, రేపు పొద్దున కలుద్దాం. ఓకే, రేపు మార్నింగ్ వస్తాను. ఐ మిస్ యూ రా. ఐ టూ రా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రే భద్రి, స్వాతి, స్వాతి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విత్ కాఫీ. థ్యాంక్ యూ. నైట్ బాగా నిద్రపట్టిందా? ఓకే, నువ్వు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యేస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? సూపర్ మార్కెట్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఓకే, నేను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. నేను ఈవినింగ్ వచ్చే ముందు నీకు ఫోన్ చేసి కలుస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి. ఓకే, బాయ్. బాయ్. భద్రి, భద్రి. ఓకే మేడం, ఇప్పుడే పంపిస్తాను. రాజా సార్, బృందావన హాస్టల్ నుంచి అను మేడం ఫోన్ చేశారు. ఈ మెటీరియల్ చాలా అర్జెంట్ అట.